అందరికీ నమస్కారం. అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం. వెయిట్ లాస్ అవ్వాలంటే కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదండి. చక్కగా హెల్దీ ఫుడ్ తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. గత 5 సంవత్సరాలుగా నేను థైరాయిడ్తో ఫైట్ చేస్తున్నాను అండ్ సీసెక్షన్ ఆపరేషన్ అయినప్పటికీ వెయిట్ గెయిన్ అవ్వకుండా నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను, పొద్దున్నుంచి నైట్ వరకు ఏంటేంటి తింటాను, ఏంటేంటి తినకూడదు, డైట్ని ఎలా మెయింటైన్ చేయాలో చాలా డైట్ సీక్రెట్స్ ఈ వీడియో రూపంలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని తప్పకుండా చివరి వరకు వాచ్ చేసి వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని ఇప్పుడే లైక్ బటన్ ప్రెస్ చేసి, ఇంతవరకు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ని ఎప్పుడు మనం స్కిప్ చేయకూడదండి. బ్రేక్ఫాస్ట్ హెల్దీగా హెవీగా తీసుకుంటే మనకి కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి ధ్యాస తిండి మీద వెళ్లకుండా మనం చేయాల్సిన పని మీద ధ్యాస వెళ్తుంది అండ్ మన మైండ్ కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. రోజంతా చేయాల్సిన పనులు కూడా సాఫీగా చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీ వస్తుంది. సో వారాల్లో 2 సార్లు కుదిరినంత వరకు నేను స్ప్రౌట్స్ తీసుకుంటాను, 2 సార్లు రాగిజావ తీసుకుంటాను. మొలకలు ఉత్తిగా తినాలనిపించదు కదా, దాంతో పాటుగా ఇలా కొన్ని వెజిటబుల్స్ అలాగే కొన్ని నట్స్ అండ్ ఫ్రూట్స్ డేట్స్ కాంబినేషన్లో తీసుకుంటే కొంచెం తీతీగా పుల్ల పుల్లగా నోటికి తినడానికి చాలా కమ్మగా తగులడంతో పాటు ప్రోటీన్స్ అండ్ ఫైబర్స్ అండ్ విటమిన్స్ అనేవి మన బాడీకి చక్కగా అందుతాయన్నమాట. రోజు మొలకలు తింటే బోర్ కొడుతుంది అనుకునే వాళ్ళు ఈ మొలకలతో మనం దోశలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. రాత్రంతా నానబెట్టిన మొలకల్ని మనం పెసరట్టు ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే సేమ్ ప్రొసీజర్లో మనం దోశ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇక్కడ నేను దోశ ప్రిపరేషన్ కోసం ఐరన్ కడాయినే యూజ్ చేస్తున్నాను. సో నేను చేసిన రెసిపీస్ మరింత హెల్తీగా ఉండాలి, చేసుకునే ఫుడ్ అనేది న్యూట్రిషియస్గా ఉండాలి, స్పెషల్గా అందులో ఐరన్ ఉండాలి నా కోసం, నా బేబీ కోసం, నా ఫ్యామిలీ కోసం, ఇండస్ వ్యాలీ నుంచి నేను కొన్ని కిచెన్ ఐటమ్స్ ఆర్డర్ చేశాను, అవేంటో చూద్దాం. మన అమ్మమ్మలు అప్పటి జనరేషన్లో యూజ్ చేసే ఎక్కువగా ఐరన్ యూజ్ చేసేవారు కాబట్టి వాళ్ళు హెల్దీగా ఉండేవారు, స్ట్రాంగ్గా కూడా ఉండేవారు, వాళ్ళ ఫుడ్ కూడా చాలా బాగుండేదండి టేస్ట్. ఈ కాంబోలో టోటల్గా మనకి 3 ఐటమ్స్ వస్తాయి, ఎక్స్ట్రాగా 1 ఫ్రీ ఐటమ్ కూడా వచ్చింది. మనకి క్యాస్ట్ ఐరన్తో వస్తుందండి, ఇది ఏంటంటే ఫ్రై పాన్ అనమాట, చక్కగా మనం ఫ్రైస్ చేసుకోవచ్చు. ఇలాగా కడాయి అనమాట. సో దీంట్లో మన స్నాక్స్ అలాగే డీప్ ఫ్రైస్ అలాగే కర్రీస్ అలాంటి వాటిని ప్రిపేర్ చేసుకోవడానికి కడాయి చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా వెయిట్గా కూడా ఉందన్నమాట. దోశ పాన్ అండి, దోశలు వేసుకోవడానికి ఆమ్లెట్లు వేసుకోవడానికి చాలా బాగుంది, థిక్గా ఉంది మీరు చూస్తున్నట్టు. దీంతోపాటు పోపు వేసుకోవడానికి ఒక తడకా పాన్ కూడా వచ్చిందన్నమాట. ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర ప్రీమియం క్యాస్ట్ ఐరన్ కుక్వేర్స్తో పాటు స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. అంటే కుక్కర్స్, కుక్వేర్ సెట్స్, కడాయిస్, స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రై ప్యాన్స్, స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్స్, సాస్ ప్యాన్స్ అండ్ మిల్క్ కుక్కర్స్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ మల్టీ పాట్స్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళ వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా ఆర్డర్ ప్లేస్ చేశానండి. వెబ్సైట్ నుంచి కనుక మనం పర్చేస్ చేస్తే 40% డిస్కౌంట్ ఉంటుంది. ఎక్స్ట్రా కూపన్ కోడ్ ఉందండి, SUZAN12 అనే కూపన్ కోడ్ని కనుక మీరు యూజ్ చేస్తే ఎక్స్ట్రా 12%. సో టోటల్గా 52% డిస్కౌంట్ అనేది మీకు ఈ యొక్క స్పెషల్ ఆఫర్లో లభించబోతుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ ఆఫర్ని మీరు కూడా సద్వినియోగపరచుకోండి. ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. క్యాన్సర్ వంటి డేంజరస్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని మన ఫ్యామిలీని మనం హ్యాపీగా సేవ్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో కొంచెం ఆకలేసినట్టుగా అనిపిస్తుంది కదా, అటువంటి టైంలో చిరుతలు ఏవి తినకుండా ఏదైనా ఫ్రూట్ తిన్నా మంచిదే, లేదంటే మీకు ఫ్రూట్స్ తినడం బోర్ కొడుతుంది అనుకుంటే ఫ్రూట్ జ్యూస్ తాగినా మంచిదే. ఇంట్లో 2 నుంచి 3 సార్లు ABC జ్యూస్ తాగుతాను, ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. యాపిల్, బీట్రూట్, క్యారెట్ 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మీకు బీట్రూట్ స్మెల్ అంతగా నచ్చదు అనుకుంటే బీట్రూట్ కొంచెం తక్కువగా తీసుకోండి. 3 తీసుకొని మిక్సీ జార్లో వేసేసి ఇక్కడ షుగర్ బదులు నేను హనీని యూజ్ చేస్తున్నాను. హనీ చాలా మంచిది, యూజ్ చేయండి. షుగర్ బదులు బెల్లం బదులు హనీ తీసుకోవడం వల్ల రిచ్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటారు. హనీ వేసేసి వాటర్ కూడా కలిపేసి మీరు ఫైన్గా పేస్ట్ చేసేసుకొని మీరు అలానే తాగేయచ్చు. కలుపు అంతటిని తీసేసి ఓన్లీ వాటర్నే తాగొచ్చు అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. యాపిల్ తీగా ఉంటుంది, క్యారెట్ తీగా ఉంటుంది, ఇందులో మనం హనీ కూడా యాడ్ చేసాం కాబట్టి బీట్రూట్ స్మెల్లే తెలీదు. ఇది తీసుకోవడం వల్ల ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్స్ అండ్ మినరల్స్ మన బాడీకి పుష్కలంగా లభిస్తాయి. సో వారంలో 2 సార్లు కుదిరినంత వరకు ABC జ్యూస్ తాగడానికి ట్రై చేయండి.
లంచ్లో కుదిరినంత వరకు మీరు రైస్ తక్కువ క్వాంటిటీలో తీసుకొని అండ్ మిగతా కర్రీస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. పెరుగు ఏదైతే ఉందో అది మనకి చాలా మంచిది అంటుంది. అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మన కడుపులో మంట లాంటివి, అల్సర్స్ లాంటివి, గ్యాస్ట్రిక్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పెరుగు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎలుగు సమ్మర్స్ రాబోతున్నాయి కాబట్టి కుదిరినంత వరకు కొంచెం పెరుగు అన్నం మధ్యాహ్నం మ్యాండేటరీగా తీసుకోండి. వెజిటేరియన్ వాళ్ళైతే పన్నీర్, మిల్ మేకర్ వాటిలో మనకి ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. నాన్ వెజ్ వాళ్ళైతే చికెన్, మటన్, ఫిష్ అలాంటి వాటిలో అయితే మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మా లంచ్లో నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ మటన్ కన్నా ఫిష్ చాలా హెల్దీ అండి. చికెన్ మటన్లో మనకి ఫ్యాట్ ఉంటుంది, దాంతో పోల్చుకుంటే మనం ఫిష్ తీసుకున్నాం అనుకోండి రోజు ఫిష్ తిన్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన స్కిన్కి మంచిది, మన హెయిర్కి మంచిది. ఇందులో మనకి గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అది మన హెల్త్కి కూడా చాలా మంచిది. నా ఒపీనియన్ ప్రకారం తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చండి. తింటూనే అంటే తినాల్సినవి తినాలి, తినకూడనివి తినకూడదు. అంటే తినాల్సినవి అంటే మనం తిన్న ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఇలాగ నేను రైస్ తక్కువ, కర్రీస్ ఎక్కువగా తీసుకుంటాను, ఖచ్చితంగా కర్డ్ అయితే తీసుకుంటాను. లంచ్ తర్వాత రోజు ఈవినింగ్ ఐదర్ మీరు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈవినింగ్ సన్సెట్ టైంలో కానీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో కానీ చేయటం వల్ల మన బాడీకి విటమిన్ డి వస్తుంది. అండ్ వాకింగ్, స్కిప్పింగ్ ఎక్సర్సైజులు అనేవి చేయటం వల్ల మన బాడీలో ఏవైతే బ్యాడ్ టాక్సిన్స్ ఉంటాయో అవన్నీ చౌట రూపంలో బయటికి వెళ్ళిపోయి మన బాడీ అంతా రిఫ్రెష్ అవుతుందండి. సో కుదిరినంత వరకు సన్సెట్ లేదా సన్ రైజ్ టైంలో చేయటం వల్ల ఎక్స్ట్రా విటమిన్ డి కూడా మన బాడీకి లభిస్తుంది. కాబట్టి విటమిన్ డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి, మన బాడీ అంతా స్ట్రాంగ్గా ఉండటానికి విటమిన్ డి చాలా చాలా ఇంపార్టెంట్. ఈవినింగ్ స్నాక్ టైంలో మీకు ఏదైనా తినాలనిపించింది అనుకోండి, అప్పుడే మనం టెంప్ట్ అయిపోయి మైదాతో చేసిన ఫుడ్స్ అని అంటే బేకరీ ఐటమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ అవన్నీ తినేస్తూ ఉంటాం. వాటిని కాకుండా హెల్దీ ఆప్షన్స్ చెప్తానండి. పూల్మకాని తీసుకోండి, కొంచెం తీసుకున్నా చాలు, అది మన పొట్టు నిండుతుంది. అందులో చాలా రకాల పుష్కలంగా ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డు కానీ, డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ, కొబ్బరి లడ్డు కానీ అటువంటివి తీసుకోండి. ఈ లడ్డూస్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను, బయట మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, ట్రై చేయండి. పప్పుండలు, నువ్వుండలు, నువ్వుల చెక్కి, ఇక్కడ నేను నల్ల నువ్వుల చెక్కి కూడా ఎక్కువగా తింటూ ఉంటాను వారానికి 2-3 సార్లు. ఎందుకంటే నువ్వులు ఎక్కువగా తీసుకోవడం వల్ల నువ్వుల్లో మనకి రిచ్గా కాల్షియం ఉంటుంది. పాలల్లో ఉన్న దానికన్నా ఎక్కువ శాతం కాల్షియం అనేది నువ్వుల్లో ఉంటుందండి. సో ఇలాగా హెల్దీ ఆప్షన్స్ మనకి బయట మార్కెట్లో దొరికే స్వీట్స్ బదులు, స్నాక్స్ బదులు, ప్యాకెట్ ఫుడ్ బదులు, ఇలా హెల్దీ ఆప్షన్స్ కి మైదాతో చేసిన ఐటమ్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, స్వీట్స్ కానీ, న్యూడిల్స్ కానీ, పానీపూరి కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఇలా హెల్దీగా ప్రోటీన్ ఎక్కువగా ఉన్నవి, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్నవి, ఫైబర్ ఎక్కువగా ఉన్నవి తీసుకోవటం వల్ల మనము వెయిట్ గెయిన్ అవ్వకుండా, ఆకలి కూడా ఎక్కువగా వేయకుండా, కడుపు కూడా చాలా ఫిల్గా అనిపిస్తుంది. బెనిఫిట్స్ అనే ఉంటాయండి. ఇవి స్నాక్లో నేను రెగ్యులర్గా తీసుకునే స్నాక్ ఐటమ్స్. ఈవినింగ్ టైంలో ఒకవేళ మీకు అవి బోర్ కొడితే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ ఫ్రూట్ బాస్కెట్ని అమెజాన్లో రీసెంట్గా ఆర్డర్ చేశాను, చాలా బాగుందండి. కంప్లీట్గా నెట్తో ఉందన్నమాట. చిన్న చిన్న నుసళ్ళు, బొద్దింకలు, వాటి మీద పురుగులు, ఈగలు ఏమీ వాలకుండా ఇలా హైజీన్గా మనం ఫ్రూట్స్ని పెట్టుకోవడానికి ఈ బాస్కెట్ చాలా కన్వీనియంట్గా ఉంది. కంప్లీట్గా నెట్తో 4 సైడ్స్ ఫిల్ చేసింది కాబట్టి ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంది, మన డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. లింక్ అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. అండ్ నైట్ డిన్నర్ కూడా బిఫోర్ 7 కుదిరినంత వరకు మ్యాక్సిమం ట్రై చేయండి. ఎంతో ఎర్లీగా మీరు డిన్నర్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు అంత ఫ్రెష్గా ఉంటారు. అంటే ఎర్లీగా తినేసాం అనుకోండి మన బాడీలో డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉందో చక్కగా రిలాక్స్ అవుతుంది. అండ్ మన బాడీ అనేది మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేయడానికి వర్క్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడో 10 ఇంటికో 12 ఇంటికో తిన్నాం అనుకోండి, మన బాడీ దాన్ని ఎప్పుడు అరిగించుకోవాలి. అంతవరకు 7 లోపలే తినడానికి ట్రై చేయండి. నైట్ డిన్నర్ కూడా లైట్గా చపాతీ కానీ, పుల్కా కానీ, అండ్ ఏదైనా సలాడ్ చేసుకోవడం కానీ, ఎర్ర గోధుమ రవ్వతో ఉప్మా కానీ, అంటే బన్సీరవ్ అంటాం కదా, ఆ బన్సీరవ్వతో వెజిటబుల్స్ వేసుకొని ఉప్మా కానీ అలా లైట్గా తీసుకున్నాం అనుకోండి
చక్కగా డైజెషన్ అవుతుంది, పొట్ట కూడా నిన్నట్టు అనిపిస్తుంది, ఆకలేదు. ఇక్కడైతే నేను కొమ్ము శనగలతో సలాడ్ని ప్రిపేర్ చేసుకున్నానండి నైట్ డిన్నర్లో. ఇలాగ ఏదైనా సలాడ్ని తీసుకోవడం వల్ల చాలా తేలిగ్గా ఉంటుంది అండ్ చాలా త్వరగా డైజెషన్ అవుతుంది. ప్రోటీన్స్ కూడా చాలా అధికంగా ఉంటాయి కాబట్టి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో ఎప్పుడైతే లేడీస్ ఇంట్లో హెల్దీగా ఉంటారో అప్పుడే ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఫ్యామిలీ హెల్దీగా ఉంటుందో అప్పుడే మనం మన జాబ్లో అయితే కానీ, మనం చేసిన ప్రొఫెషన్లో అయితే కానీ, ఇంట్లో అయితే కానీ మనం సక్సెస్ అవ్వగలం. సో నాకు సంబంధించినంత వరకు హెల్దీ ఉమెన్ వెల్దీ ఫ్యామిలీ అంటానండి. సో ఇంట్లో ఉన్నందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలంటే వాళ్ళ ఆరోగ్యం ఏదైతే ఉందో అది లేడీస్ హెల్త్ మీద ఆధారపడి ఉంది కాబట్టి మన హెల్త్ గురించి మనమే కేర్ తీసుకోవాలి. మనం హెల్దీగా ఉంటే మన ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉంటుంది, తద్వారా హ్యాపీగా ఉంటుంది. సో ఇలా నేను కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తానండి. ఈ వీడియోలో కొన్ని టిప్స్ మీతో షేర్ చేసేసాను. సో ఇలాంటి డైట్ రెసిపీస్ ఇంకా కావాలంటే నేను కమెంట్ సెక్షన్లో అడగండి, ఇంకా వాటిని కూడా నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, తెలిస్తే ఖచ్చితంగా మీ డౌట్స్ అన్నిటికీ రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. సో వీడియోని చివరి వరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ వీడియోలో మనందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బై బై.